Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి వేదికగా అమిత్ షాతో ఐదుగురు సీఎంలు. ఏం జరగబోతోంది? అమిత్ షా కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రభుత్వంలో బలమైన నాయకుడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ తర్వాత ఆయనే. అటువంటి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. దానికి ముహూర్తం ఈ నెల 14. ఇక వేదిక అతి పవిత్రమైన తిరుపతి నగరం. అంటే ఏపీలోనే అమిత్ షా సౌత్కి చెందిన 5 రాష్ట్రాల సీఎంలతో మీట్ అవుతారు అన్నమాట. ఇంతకీ ఈ సమావేశం దేనికంటే సదరన్ జోనల్ కౌన్సిల్ పేరిట 5 రాష్ట్రాలలో శాంతి భద్రతల నుంచి అన్ని కీలకమైన అంశాల మీద కూలంకషంగా చర్చించడానికి. ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఏపీలో జరుగుతోంది. దాంతో అందరి చూపు ఏపీ సర్కార్ మీద ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ మీటింగ్లో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు, ఆయన అజెండా ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే ఏపీ సర్కార్ విభజన హామీలు, ప్రత్యేక హోదా మీద పట్టుబట్టే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న పేచీలను కూడా అమిత్ షా ముందు పెట్టి పరిష్కారం కోరనుందట. దాంతో తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయింది. మేము కూడా అమిత్ షా ముందు మా వాదనలో గట్టిగా వినిపిస్తామని అంటున్నారు. అంటే ఏపీ తెలంగాణల మధ్య చాలా కాలంగా అనేక అంశాల మీద ఉన్న పంచాయతీ కాస్త అమిత్ షా ముందుకు రానుంది అన్నమాట. మరి అమిత్ షా ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఏ విధంగా తీర్పు చెబుతారు అన్నది చూడాలి. ఆ మాటకు వస్తే ఈ 2 రాష్ట్రాల సమస్యల మీద చర్చిస్తే తిరుగుబాటు కేంద్ర హోంమంత్రికి ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉంది. కేంద్రం తాను అనుకున్న అజెండా మేరకు నిర్వహించే సమావేశం ఇది. దాంతోపాటు సీఎంలు ఎవరైనా కోరితే వారితో భేటీకి అమిత్ షా అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు ఏమైనా విన్నపాలు చేసుకునే వీలుంటుంది. అంతే తప్ప దానిమీద ఏది సీరియస్గా పని జరిగిపోతుందా అంటే ఇప్పటికైతే చెప్పలేమనే అంటున్నారు. జగన్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా మీద వినతులు ఇచ్చారు. మరి వాటి మీద కేంద్రం ఏం చేసింది, ఏం పట్టించుకుంది? ఇప్పుడు కూడా అంతేనా అంటే ఏమో. అయితే ఆశావాహంగా ఉండడంలో తప్పులేదు, కానీ మరీ అత్యాశలకు పోవడం మంచిది కాదు అని గత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.